తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ నిరసన దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో వైసీపీ నాయకులు దళిత ఐక్య వేదిక కన్వీనర్ అజ్రపు వాసు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న వైసీపీ నాయకులు దళిత ఐక్య వేదిక కన్వీనర్ అజ్రపు వాసుతో మా 90 న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చోడే పట్టాభిరామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఏమైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయాలపై దాడులు కానీ ఆ నేపథ్యంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బంద్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే ముఖ్య చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి 36 గంటల పాటు దీక్ష ఏదైతే ఉందో ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దానికి ప్రత్యామ్నాయంగా తమ అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జనాగ్రహ దీక్ష పేరుతోటి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు 2వ రోజు అంటే 48 గంటల పాటు నిన్న ఉదయం నుంచి జరుగుతున్న నిరసన దీక్షలో భాగంగా ఈరోజు 2వ రోజు స్థానిక రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నాయకులు దళిత ఐక్య వేదిక కన్వీనర్ అజ్రపు వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్వారీ సెంటర్లో జనాగ్రహ దీక్ష జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అజ్రపు వాసు గారు అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అధికార దాహంతో కుర్చీ ఎక్కడ పోయిందో అని ఆ రోజు నుంచి కూడా మనశ్శాంతి లేకుండా ప్రతిరోజు ఏదో మొన్నటి వరకు విగ్రహాలు అయ్యి మార్పులు చేస్తూ దేవుళ్ళ మీద పెట్టాడు. తర్వాత ఏమో నిన్నేమో డ్రగ్స్ కోసం ఇంక ఇలాగేమో అవ్వట్లేదు అని చెప్పి పట్టాభిన్నాథంతో రెచ్చగొట్టి సీఎం ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న సీఎంని ఇష్టానుసారంగా మాట్లాడించి అతను ఏదో రకంగా రాష్ట్రంలో అలజడి సృష్టించి లబ్ధి పొందాలి అని చెప్పి కూర్చొని ఇప్పటిదాకా అతను 9 సంవత్సరాలు సీఎం చేశాడు. ఏ రోజన్నా ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఇప్పుడన్నా ఇలాగ రాష్ట్రపతి పాలన కావాలి గవర్నర్ పాలన కావాలని అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఇతను ఏంటంటే ఏలితే ఇతను ఉండాలి, ఇతనే రాష్ట్రాన్ని ఏలాలి, లేదా ఇంకెవరు ఏలటానికి కుదరదని అల్లర్లు సృష్టిస్తూ ప్రజలని మభ్యపెడుతూ చేస్తున్న ఈ ఆగడాలు ఇక జరగనివో. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలామంది మహిళలకి ఎన్నో విధాల ఆసరా పథకాలు అవని తోడు అని చెప్పి చిరు వ్యాపారస్తులకి ఎన్నో రకాలు జరుగుతున్నాయి. నిన్న మా యొక్క దీక్ష స్టేట్ గవర్నమెంట్ పిలుపునిచ్చింది. నిన్న ఇక్కడ లోకల్గా ఉన్న ఆటో స్టాండ్ వాళ్ళందరూ కూడా మేము రిలే దీక్షలో మేము కూర్చుంటామని చెప్పి వచ్చి నిన్నటి నుంచి రాత్రి కూడా తెల్లవార్లు ఇక్కడే పడుకుని చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా ఏదైతే ఇంటింటికి డోర్ డోర్ డెలివరీ చేస్తూ రేషన్ డెలివరీ చేసి ఆటో వర్కర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వాళ్ళ గారా త్రినాథన్ వాళ్ళ గౌరవ అధ్యక్షుడు వాళ్ళందరూ కమిటీ కూడా వచ్చి అన్న ఇవాళ మేము సంఘీభావంగా మేము కూర్చుంటాం, రేపటి వరకు కూర్చుంటాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఈరోజు మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం, హ్యాపీగా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అంటున్నాయి, మాకు ఒక ఆధారం చూపించారని చెప్పి మా నిరుద్యోగతను పోగొట్టి మాకు ఒక ఆధారం చూపించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమన్నా సరే మేము ఊరుకోమని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి కూర్చుని పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఇలాగే జరుగుతుంది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు అతని వయసు అయిపోయింది, వాళ్ళ కొడుకు ఎవడైతే ఉన్నాడో నారా లోకేష్ని ఏదో రకంగా పదవి కట్టబెట్టాలని చూస్తున్నాడు, అతని వల్ల అవి పని కాదు, మళ్ళీ ఛాలెంజ్లు చేస్తున్నారు, చొక్కాయలు ఇప్పేసి వాళ్ళే గూండాల్లాగా రౌడీల లాగా ప్రవర్తిస్తూ జగన్ గారు రౌడీజం చేస్తున్నారు. జగన్ గారు అసలు జగన్ గారు ఏదన్నా ఎక్కడన్నా చేసిన సందర్భం కానీ అతను మాట్లాడిన వాక్యాల్లో ఏ రోజన్నా ఒక బూత్ వాక్యం కానీ వచ్చిందా? ఇంత సీనియారిటీ ఉన్న 40 సంవత్సరాల ఇండస్ట్రీస్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కనీసం పట్టాభి మాట్లాడింది తప్పు అన్న మాట కూడా చెప్పలేని పరిస్థితులు అతను ఉన్నాడు. ఇదే కానీ జరిగితే చంద్రబాబు నాయుడు బేషరతగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఇంకా మహిళలు ఆ టీడీపీ నాయకులను కూడా ఎక్కడా తిరగనిచ్చి పరిస్థితి కల్పించడని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నిన్న రాత్రి అరెస్ట్ చేయటం, అలాగే 14 రోజులు రిమాండ్ విధించడం, నిన్న రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నం సబ్ జైల్లో ఉంచారు, ఈరోజు తెల్లవారుజామున మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి న్యాయం సఫిషియంట్గా న్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు?
సబ్సిడీ న్యాయం అంటే సార్ అసలు ఇవన్నిటికి మూల కారణమైనడు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు మీద పెట్టాలి కేసు. వీళ్ళందరూ ఎవరో మధ్యలో పట్టాభి అన్న అతను ఎవడో ఒక ఎమ్మెల్యే కాదు, ఒక పదవిలో లేడు, ఒక యాక్స్ మినిస్టరో కాదు, ఏమీ కాదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలివితేటలుగా అతని పక్క నుండి ఈ చెంచా గాలితోటి ఇలాంటి ప్రగడ్బాలు పలికిస్తున్నాడు కాబట్టి అసలు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు మీద యాక్షన్ తీసుకోవాలని మా అందరు డిమాండ్. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నిరసన తెలియజేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంటే జనరల్గా ప్రతిపక్షాలు అనేవి ఎటువంటి వాటికైనా కానీ నిరసనలు తెలపడం, ధర్నాలు చేయడం, బంద్లు చేయడం ఇటువంటివి, కానీ అధికార పక్షంలో ఉంటూ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం మేము చేస్తున్నాం, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మేము చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఏవైతేనా ఇవి ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఉండేందుకే వీళ్ళు జనాగ్రహ దీక్షలు చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు వాళ్ళు చేసి దీక్షలు ప్రజల కోసం చేస్తే మేము ఇలా రోడ్లు ఎక్కమని, మమ్మల్ని ఎవరు రోడ్లు ఎక్కమలేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద గౌరవంతో అలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని మాకు మేము స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు ఎక్కి పరిస్థితి. వాళ్ళు వాళ్ళ అధికార ద్రోహం కోసం ప్రజలను మభ్యపెడుతూ ఏయో కొన్ని ఛానల్ వాళ్ళ సొంత ఛానల్ని ఉపయోగించుకుని సోషల్ మీడియాని ఉపయోగించుకుని ప్రజల్ని భ్రష్టుపరిచిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కరోనా విచ్చలవిడిగా ఉన్నది. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఎవరన్నా ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సహా సహకారాలు అందించిన సందర్భం ఉందా? ప్రజలకు ఏమన్నా అందుతున్నాయో లేదో చూసిన సందర్భం ఉందా? వాళ్ళు అది ఏమీ చేయకుండా వాళ్ళ పార్టీ మనుగడ కోసం మొన్న ఉదాహరణ మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు, ఏమని తెలుగుదేశం పార్టీ అయిపోయింది మీరు అందరూ ఇంకా నాకే సపోర్ట్ చేయాలి, జనసేన సపోర్ట్ చేయాలని. అంటే అతను అయిపోయిందని డిసైడ్ అయిపోబట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ బూతుల పురాణాన్ని వెలుగట్టి బూతులు అయ్యి తిడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానులు ఎవరో ఊరుకోరు, ఎక్కడో దిక్కిన అలజడి సృష్టిస్తారు. ఈ అలజడి సృష్టించినప్పుడు దీన్ని మనం మీడియాల ద్వారా వాటిల ద్వారా మనం పబ్లిక్ చేసి మళ్ళీ ప్రజల్లో ఒక భయాందోళన సృష్టిస్తూ మళ్ళీ మనం మనుగడ సాగిందామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా చేసింది తప్ప ఇది. అలాంటి కుట్రపూరితమైన చేసినప్పుడు ప్రజలు మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలను కాపాడవలసిన బాధ్యత మాకు ఉంది, ప్రజలను కాపాడే ముఖ్యమంత్రిని కాపాడవలసిన బాధ్యత కూడా గౌరవ ప్రజలుగా మాకు ఉన్నది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఎవరు ఏమన్నా సరే ఊరుకోం. ఇది చంద్రబాబు నాయుడుకి వార్నింగ్, హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇలాంటి కుత్తు కుతంత్ర రాజకీయాలు చేయక, నిన్ను ప్రజలు నమ్మలేదు, నిన్ను పక్కనెట్టే 2.5 సంవత్సరాలు అయింది నీ పదవి పోయి, ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు నిజంగా ప్రజలు నీ పక్షాన్ని ఉంటే నిన్ను మళ్ళీ అందులో ఎక్కింటారు. అప్పటి వరకు ఈ కులి రాజకీయాలు మానకపోతే మాత్రం మేము ఇలాగే ఖచ్చితంగా రోడ్డు ఎక్కి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇంకోటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాననే చంద్రబాబు నాయుడు రాజ్యాంగం ప్రకారం ప్రజలతో ఎన్నుకోబడి ముఖ్యమంత్రి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడంటే ఇతను రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నాడా కాదా? రాజ్యాంగ విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడో తెలుగుదేశం పార్టీలు అలజడి జరిగితే అది ప్రజలకు జరిగినట్ట. ప్రజలకే అన్యాయం అయ్యి ప్రజలకు కరోనా వచ్చి ప్రజలు చనిపోతున్న రోజుల్లో బయటికి రాని చంద్రబాబు నాయుడు ఇవాళ పార్టీ ఆఫీసులో ఏదో కుర్చీలు అయ్యి ధ్వంసం చేశారని రోడ్డు ఎక్కడం అది ఎంతవరకు ప్రజాపక్షం మాట్లాడినట్టు? ప్రజలకు జరిగిన నష్టానికి అతను మాట్లాడితే ప్రతిపక్షంగా అతని గౌరవం అతనికి ఉంటుంది. అంతేగాని అతని పార్టీ కోసం, అతని కొడుకు కోసం, అతని స్వలాభం కోసం ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తే ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి వస్తుందని కూడా చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాం. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఇటువంటి ఎగనించాన మనకు ఇక్కడ ఖచ్చితంగా అయితే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చేస్తున్న డిమాండ్ ఏంటంటే భవిష్యత్తులో కూడా తమ ముఖ్యమంత్రి అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినా కానీ పరిణామాలు ఇదే విధంగా ఉంటాయని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపైన ఇటువంటివి అయితే చేయకూడదని చెప్పేసి, అలాగే చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రాజమహేంద్రవరం నుంచి చెరుకూరి అనిల్ కుమార్, రీజనల్ బ్యూరో, 19 న్యూస్.